Thank you.
మనం హార్వెస్ట్ చేసిన పసుపు అండి. పసుపు అంతా కూడా మనము ఈ విధంగా చిన్న చిన్నగా మనం విడివిడిగా చేసుకోవాలి. అన్ని కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలి. ఇలాగా చేసుకొని మనం పసుపు అయితే కూడా నేను ఉడకబెడుతున్నానండి. పసుపు రెడీ చేయడానికి ప్రాసెస్ లో మనం అదే ప్రాసెస్ లో వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. ఇలాగా హీట్ అయిన తర్వాత మనం ఈ పసుపు కొమ్ములు అందులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడికించాలి. ఇంకా వాటర్ అయితే హీట్ అయినాయి. ఇంకా ఈ పసుపు కొమ్ములు కూడా నేను ఇందులో వేస్తున్నాను. పసుపు అయితే ఉడికిందండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఉడికించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసుకొని వీటిని చల్లని నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. చూసారు కదా కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇది మరిగిన కొద్దీ మనకు కొమ్ములు అయితే ఉడికిన కొద్దీ కలర్ అనేది మనకు థిక్గా వస్తుందండి. కలర్ అనేది పెరుగుతూ ఉంది. ఈ విధంగా నేనైతే ఉడికించాను. ఇవన్నీ కూడా చల్లటి వాటర్లోకి తీస్తున్నాను. ఇంకా ఈ విధంగా అన్ని చల్లటి నీళ్ళలో వేసాను. చూసారు కదండి పసుపు ఎంత వచ్చిందో, చాలా వరకైతే వచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇంకా ఈ వాటర్ అయితే చూసారు కదా, వాటర్ అయితే పూర్తిగా ఎల్లో రంగులోకి మారిపోయాయి. ఈ వాటర్ కూడా మనం చల్లారిన తర్వాత మొక్కలకు ఇస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము.